పేదవాళ్ళు తండాలో ఉన్నవారు ఆదివాసీలు అందులో నుంచి చదువుకొని కష్టపడి వచ్చి ఎన్నో విజయాలు సాధించిన వాళ్ళు మరెంతో గొప్ప గొప్ప స్టేజ్కి వచ్చిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు కానీ అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంలో మాత్రం మన వంతు సాయం చేయాలి అంటున్నారు సో మరి అలాంటి అవకాశాలు మాకు తెలిస్తే మేము సాయం అందిస్తామని చాలామంది అనుకుంటారు అలాంటి వాళ్ళకే ఇప్పుడు ఒక మరి అభ్యర్థిని పరిచయం చేశారు కళ్యాణ్ దీప్ సుంకర కళ్యాణ్ దీప్ శుంకర పేరు ప్రత్యేకంగా మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇంటర్నెట్ని ఫాలో అయ్యే వారికి పవన్ అభిమానులకి అలాగే పవన్ విరోధులకి కూడా తెలుసు కళ్యాణ్ దీప్ సుంకర్ అంటే ఎవరనేది ప్రముఖ న్యాయవాది అంతకన్నా ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఎనలేని భక్తి ఇక నాగబాబుని తండ్రి సమానుడిగా భావిస్తుంటాడు కళ్యాణ్ దీప్ సుంకర ఎంతో చక్కగా జనసేన పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలు అయితే చెప్తూ ఉంటారు కానీ తన వీడియోస్ ద్వారా పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా విమర్శలు చేస్తే కళ్యాణ్ దీప్ సుంకర తనదనే స్టైల్లో కామనర్ లైబ్రరీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కౌంటర్ అటాక్ ఇస్తారు సో కొద్ది రోజుల పాటు రాజకీయ విశ్లేషణకి ఆయన దూరంగా ఉన్నారు కానీ సో మహాసేన రాజేష్ కళ్యాణ్ దీప్ శంకర వాళ్ళిద్దరికీ సంబంధించి ఈ మధ్య కాస్త పొలిటికల్గా వార్ జరిగిన జనసేన టీడీపీ కలిసి పనిచే ఈ సందర్భంలో అందరూ కలిసి గట్టిగానే చెప్తున్నారు అలాగని తను తాను పవన్ కళ్యాణ్కి ఒక మంచి అద్భుతమైన ఫాలోవర్గా చెప్పుకుంటారు అందరూ కూడా అది కరెక్ట్ అని చెప్తారు వైసీపీకి సంబంధించిన విషయంలో గట్టి కౌంటర్లు ఇవ్వడానికి మన కళ్యాణ్ దీప్ సుంకర్ అయితే నంబర్ వన్ అని చెప్పొచ్చు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం విషయాలైతే ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది అలాగే కళ్యాణ్ దీప్ సుంకర్ అయితే తాజాగా ఒక తాండా విద్యార్థిని ఎంతో అద్భుతమైనటువంటి ఒక విద్యారంగాలో ముందుకెళ్తోందని తనకి సపోర్ట్ చేయాలని కోరుతున్నారు అందుకే ఇప్పుడు ఈ విషయంలో ఒక ఆదివాసీ యువతి ప్రతిభ డబ్బుతో మరి డబ్బులేమితో అయితే ఆగిపోకూడదని తండా దగ్గర ఆగకూడదని తన వంతు నేను సాయం చేశాను మరి మీరు కూడా తోచిన సాయం చేయండి అంటూ చెప్తున్నారు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ఏమిటి కళ్యాణ్ దీప్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే బనోత్ వెనల్ల ఒక సైక్లిస్ట్ అలాగే మౌంటైన్ ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించింది ఆమె ప్రతిభతో ముందుకు వెళ్ళాలనుకుంటోంది దీనికి మంచి ట్రైనింగ్ కావాలి కాబట్టి దానికి తగినంత సాయం చేయాలని కోరుతున్నారు కాబట్టి ఈ బనోత్ వెన్నెలకి సంబంధించిన విషయంలో సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఏది ఏవైనా మరి చాలామంది ఈ విషయం తెలిసి ఎంతో చక్కగా చెప్తూ ఉన్నారు నిజంగా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని వెన్నెలకి సంబంధించి మేమందరం తోడుగా ఉంటామంటూ చాలామంది చెప్తున్నారు ఏరియా అలాగే కిలిమంజారో పర్వతాన్ని జయించింది తెలంగాణ గిరిజన విద్యార్థి ఇప్పటికే ఆమె గురించి ఎన్నో రకాలైన వార్తలు వచ్చాయి సో బనోత్ వెన్నెల రెండు వేల ఇరవై మూడులో జనవరి ఇరవై ఆరున మరి కిలిమంజారో పర్వత శిఖరాన్ని చేరుకుంది ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మీటర్ల పర్వతాన్ని అధిరోహించింది కళని సాకారం చేసుకునేందుకు మూడు లక్షల ఆర్థిక సహాయం చేసి అప్పట్లో ఎంపీ జోగినపల్లి సంతోష్ మరియు వెన్నెలని సత్కరించారు ఇక అక్కడితో తన ప్రయాణాన్ని ఆగాలిని అనుకోవడం లేదు మరి కేవలం తన ఒక తాండాకి సంబంధించిన మరి వ్యక్తి అయినా భవిష్యత్తులో ఒలింపిక్స్లో సైతం పాల్గొని సక్సెస్ అవ్వాలని అయితే అనుకుంటోంది తెలంగాణ రాష్ట్రానికి కీర్తి తెచ్చిపెట్టింది భవిష్యత్తులో చేయనున్న ప్రయత్నాలు సక్సెస్ కావాలంటే మీ తోడు కావాలని కళ్యాణ్ సుంకర చేసే ప్రయత్నాన్ని అభినందిస్తూ మరి అందరూ కూడా ముందుకు రావాలి తన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేశారు కళ్యాణ్ సుంకర సో ఇలాంటి ఒక ప్రయత్నాన్ని అందరికీ దగ్గర చేర్చినందుకు ఆయనకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే